హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈరోజు నడుస్తున్నటువంటి పోరాటం ఇది తల్లి బిడ్డల సంబంధం. ఈ సంబంధాన్ని విడదీయడానికి మేనేజ్మెంట్ ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు సఫలీకృతం కాలేదు. ఈరోజు విద్యార్థులకి అండగా నిలబడేటువంటి టీచర్స్ ని కూడా బలి చేయడానికి పూనుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. రత్నం గారు, తదాగత్ వీళ్ళిద్దరూ కూడా విద్యార్థులకి ఈరోజు చాలా దగ్గర ఆత్మీయ ఒక రకంగా సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తులుగా ఈరోజు వాళ్ళు నిలబడ్డారు. అయినా కూడా వాళ్ళు చాలా ధైర్యంగా నిలబడతారు. ఎప్పుడు కూడా నాకు తెలుసు రత్న గారి గురించి నేను 2002 నుంచి వింటూనే ఉన్నా, చదువుతూనే ఉన్నా, తెలుసుకుంటూనే ఉన్నా. బాలగోపాల్ గారు ఇదే వైస్ ఛాన్సలర్ ఆరో చీఫ్ అయినటువంటి అప్పారావు మన రత్నం గారికి ఆయనకి జరిగినటువంటి దీంట్లో రత్నం గారిని చాలా ఇన్సల్ట్ చేయడం జరిగింది. అప్పుడు బాలగోపాల్ గారు ఒక నిజ నిర్ధారణకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఒక పెద్ద వ్యాసం రాశారు, ఏం జరుగుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అని. నేను మొన్న రోహిత్ వేమన చనిపోయిన సందర్భంగా దాన్ని 200 కాపీలు తీసుకొచ్చి మన యూనివర్సిటీలో అందరికి ఇచ్చాను. నేను ఈ వైస్ ఛాన్సలర్ యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క భావజాలాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి. సో అప్పటి నుంచి కూడా రత్న గారు కానీ తరాగత కానీ వీళ్ళు చాలా విద్యార్థులకు అన్నదండగా ఉంటున్నటువంటి వాళ్ళు, మా పిల్లల్ని మా నుంచి వేరు చేయకండి అని చెప్తున్నటువంటి వాళ్ళు. దీన్ని ఇది నిరంతరం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బంధం మరింత బలోపేతం అవుతుంది. అలాగే ఈరోజు ఒక రత్నం గారు ఒక తరాగతే కాకుండా మొత్తం వెనక ప్రజాస్వామిక శక్తులు, పౌర సంస్థల వ్యక్తులు, మేళాలు అందరూ కూడా ఉన్నారు. అలాగే మొత్తం ప్రపంచాన్ని జయించాలని బయలుదేరినటువంటి నాజీ హిట్లర్ ఏ విధంగా అయితే చివరి దశలో తనను తను కాల్చుకొని చచ్చిపోయాడో, ఆత్మహత్య చేసుకున్నాడో, సూసైడ్ చేసుకున్నాడో, అదేవిధంగా ఈరోజు మొదలు అప్పారావు కూడా ఈరోజు అధికార దర్పాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే కేంద్ర ప్రభుత్వమో లేకపోతే సొంత ఆర్ఎస్ఎస్ బీజేపీ లాంటి వ్యక్తుల శక్తుల ప్రోద్బలంతో రెచ్చిపోతున్నాడో, ఇది ఎంతకాలం కొనసాగదు, ఒకరోజు ఖచ్చితంగా నువ్వు వీటన్నిటి నుంచి దూరమై నీ అంతా నీ మరణాన్ని నువ్వే శాసించుకునే రోజు వస్తుందని నేను భావిస్తున్నా. అప్పారావు చరిత్రహీనుడుగా మిగులుతాడు. ఇప్పటికీ అప్పారావు అంటే అసహించుకునేటువంటి పేరుగా మారింది ఈరోజు. దాన్ని ఇంకా పెంచుకోవద్దని కోరుతూ వెంటనే తదాగత డాక్టర్ రత్నం గారి సస్పెన్షన్ ని తక్షణం ఎత్తివేసి వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కోరుతూ పౌర సంస్థల తరఫున మేమంతా కూడా ఎప్పుడు ఈ ఉద్యమంలో ఉంటామో, కొనసాగిస్తాం, మద్దతుని సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు.